అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ పోయిన పదేండ్లు తెలంగాణ యాసను భాషను ఈసడించుకున్ను తెలంగాణ భాష కావాలి తెలంగాణ యాస కావాలి అని చెప్పేసి అప్పట్ల విలన్స్ కు రాసేటోళ్ళు ఇప్పుడు హీరోలకు కూడా సినిమాలల్లా డైలాగ్స్ రాసి మరి ఆ సినిమాను హిట్ చేసిన సందర్భాలున్నాయి తెలంగాణ యాసను భాషను ఈసడించుకున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలంటే అవహేళన చేసిండ్రు పోయిన పదేళ్ళు తెలంగాణ భాషకు యాసకు అంత గౌరవం దక్కింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉవ్వెత్తున ఎగిసిపడేలా ముందటికి లేచిన నలువైపులా ప్రపంచం నలువైపులా తెలంగాణ యాస భాష అట్లనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వైపు మొగ్గు చూపేటట్టు చేసింది తెలంగాణ ఆత్మ గౌరవం మరి వాళ్ళు ఏం చేస్తాను తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఏం చేసిండ్రు ఉద్యమాన్ని అవహేళన చేసేటట్టుగా ఉద్యమం కించపరిచే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అని సినిమా చేసిండ్రు అప్పుడే అప్పుడు మొట్టికాయలు అప్పుడే ఈయన పని పట్టుంటే ఇలా ఇంత పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ భాష యాస కుట్ర జరుగుతుందా తెలంగాణ ఔన్నత్యాన్ని తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద సినిమా ఇండస్ట్రీ దాడి చేస్తుందా అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ తీసిన సినిమా ఆ సినిమాలో కేసీఆర్ డైలాగు వాడి కళ్ళు ముంతకు ఒక కళ్ళు దుకాణం దగ్గర మామూలుగా చెప్పాలంటే అది భారతదేశ సంస్కృతి కూడా ఒక రకమైన ఐటమ్ సాంగ్ టైపు ఆ కళ్ళు దుకాణం దగ్గర కేసీఆర్ డైలాగు వాడి మరి తెలంగాణ భాషకు యాసకు భంగం వాటిల్లేటట్టు తెలంగాణ యాసను దెబ్బతీసేటట్టు నిజంగా అది ఎందుకు వాడాల్సి వచ్చింది దాదాపు ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ అంటే గౌరవం ఉన్నళ్ళు తెలంగాణ భాష భాష యాస అంటే ఆ కొంచము అభిమానం పెంచుకున్నోళ్ళు ఎవరైనా తిరగబడుతురు పూరి జగన్నాథ్ చేసిన పనికి కేసీఆర్ డైలాగ్ వాడి మరి భాషను కించపరిచిండు తెలంగాణ యాసను కించపరిచిండు పదేండ్ల కిందట తెలంగాణ భాష యాస ఎట్లుండను మనకెరికే కనీసం దాన్ని వాడిన పాపాన ఓలే మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కృషి వల్ల నిజంగా ఇది కేసీఆర్ కృషి వల్లనే అని చెప్తాం ఎందుకంటే ఈ పోయిన పదేండ్లకు ముందుగా తెలంగాణ యాసకంత ప్రాధాన్యత లేదు ప్రపంచం నలువైపులా ప్రపంచం నలుమూపుల మూలలా తెలంగాణ భాష వైపు తిరిగి చూసేటట్టు చేసింది ఎందుకంటే మన భాష అంత మంచిగా ఉంటుంది బై ఒక అల్లిక ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఇక ఈసడించుకునేటోళ్ళు ఈసడించుకుంటారు కావచ్చు పక్కకున్న ఆంధ్ర రాష్ట్రంతో పోల్సిన మన భాషనే మంచిగుంటుంది మన యాసనే మంచిగుంటదని చాలా మంది నిపుణులు మాట్లాడతారు ఇలా తెలంగాణ యాసను ఎట్ల కించపరుస్తావు నువ్వు అయితే ఏం చేద్దామంటావు మరి ఆ పాట మనం వినే ఉంటాము అంటే ముంత కొట్టు చింతను వదిలిపెట్టు అక్కడ అది క్లీలంగా ఉంటాయి సగం సగం బట్టలు ఉంటాయి చెప్పాలంటే ఇక మొత్తము పచ్చిగా చెప్పాలంటే అక్కడ కేసీఆర్ డైలాగ్ వాడాల్సిన అవసరము పూరి జగన్నాథ్కు ఏమొచ్చింది ఇస్మాన్ శంకర్ టూ అనే సినిమాతోని రాము హీరో రామును హీరోని పెట్టి ఆ డైలాగ్ వాడిపించుకుంటా మొత్తం మీద ఆ పాట కాడ ఎగిరే కాడ అయితే ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ డైలాగ్ వాడినరు ఈ కేసీఆర్ డైలాగ్ కేసీఆర్ వాడినర్ర కాదు తెలంగాణ భాషల తెలంగాణ యాసల అది దా దాదాపు చాలా మందికి ఊతపదం అయితే ఏం చేద్దామంటావు మరి దాన్ని కేసీఆర్ కొంచెం హైలైట్ గా వాడతారు మొత్తం మీద ఇంకా వేరే ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు ఊత పదాలు ఉన్నాయి వాళ్ళ పదాలను తీసుకొచ్చి నువ్వు వాడగలుగుతావా అంతే ధైర్యంగా ఈ సినిమాల అట్లాంటి సీన్లా పెట్టి దాన్ని బయటకు రిలీజ్ చేయగలుగుతావా దమ్ముంటే జై చూపెట్టు ఎందుకు తెలంగాణ భాష యాస మీద పడే వాళ్ళే మీ ఇల్లులు ఇన్నే మీ సంసారాలు ఇన్నే మీ ఆస్తిపాస్తులు ఇన్నే మీరు బతికేది తెలంగాణలా మీరు తినేది తెలంగాణ కూడు మొత్తం తెలంగాణ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది మీకు తెలంగాణ ఉద్యమంలో కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పేసి ఆ సినిమా తీసి తెలంగాణ ఉద్యమాన్ని నేపథ్యం వేరేలా చూపెట్టి కనీసము ట్రైలర్లో కూడా చూపెట్టకుండా తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నది అని చెప్పేసి తర్వాత అర్థమైంది ఇలా నువ్వు ఈ పాట ముంగట కేసీఆర్ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏముండే ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసిన ఖాతాలు ఉన్నాయా నీ 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 పుస్తకంలో అట్లాంటి చరిత్రలు ఉన్నాయా ఏమన్న మెసేజ్ ఓరియంటెడ్ ఒక అభిమానం ఉన్నది ఒక గౌరవం ఉన్నది దాన్ని కాపాడుకోవచ్చు కదా ఎందుకు దెబ్బతీయాలి ఎంటర్టైన్ చేస్తూ పోవచ్చు జనాలను నీకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ తెలంగాణ భాష మీద యాస మీద పడాల్సిన అవసరం ఏమేర్పడ్డది ఇలా నీకు సర్వం ఇలా తీస్తే చిండ్రు తెలంగాణ అంటే అంత చిన్న చూప ఇక అయిపోయింది హైప్ తెచ్చిన కేసీఆర్ పోయిండు కేసీఆర్ పార్టీ కూడా పోతా ఉన్నది అని అనుకుంటుర్రేమో అడిగేటోళ్ళు ఎవరు లేరు అడ్డు చెప్పేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటుర్రేమో బిడ్డ అది జాగది ఇప్పుడు మాత్రం తిరుగుబాటు చేయకపోతే ఇలా పాటకు వాడిండ్రు ఇంకా రేపు రేపు దేనికన్నా వాడతారు కంపల్సరీ తిరుగుబాటు చేయాల్సిందే ఆ పదాలను తొలగించేదాకా పూరి జగన్నాథ్ ఎంబట పడాల్సిందే అసలు కేసీఆర్ ఏ సందర్భ సందర్భంలో వాడిండు ఆ పదం ఒక ముచ్చడి చెప్తా కరోనా టైంలో అన్ని అన్ని మొత్తము లాక్డౌన్ ఏమీ ఓపెన్ చేయడానికి లేకుండే ఒక నిర్ణీత సమయం ఉండే ఈ ఈ టైం నుంచి గీ టైం వరకు షాపులు కానీ లేకపోతే మాల్స్ కానీ మాల్స్ కాదు మెయిన్ ఏవైతే నిత్యావసరాలు ఉంటే వాటికి సంబంధించిన షాప్స్ గీ టైం వరకు గీ టైం ఓపెనింగ్ ఉండాలి ఆ మధ్య కాలంలో వైన్స్ కూడా బంద్ ఉండే ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఏమడిగినారు మరి బార్స్ కూడా ఓపెన్ చేస్తారా లో ఓపెన్ చేస్తారా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అయితే ఏం చేద్దామంటావు మరి అని చెప్పేసి కేసీఆర్ అన్నారు ఆ మాట సోషల్ మీడియా వేదికగా చాలా మాధ్యమాలలో తిరిగింది కానీ ఈవెల్లా నువ్వు ఇలా కళ్ళు దుకాణం కాడ కళ్ళు ముంతకు ఉపయోగించే దాని ముంగట నువ్వు కేసీఆర్ పదం పెట్టాల్సిన అవసరం ఏముండే ఇది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టు కదా ఈవెల్లా ఏ సినిమాలో అయినా అప్పట్ల ఏందిరా బాయ్ ఎవరివిర వై అనేటోళ్ళు ఒక విలన్స్ కు వాడేటోళ్ళు ఒక విలన్స్కే వాడడానికి పనికొస్తుంది తెలంగాణ యాస అనేటోళ్ళు కానీ కాదు ఈ రోజు కూడా డైలాగ్స్ రాసి దాదాపు తెలంగాణ భాష యాస పెట్టిన సినిమాలు నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అయింది అవి చూడొచ్చు మనం ఇలా తెలంగాణ భాష మీద తెలంగాణ యాస మీద ఇంతగానం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవాల్సిన అవసరమేముండే ఒక బాణి ఒక వినసొంపుగా ఒక విధానంతో ముంగడికి పోతా ఉంటుంది తెలంగాణ యాస ఇన్ని విధాలుగా దెబ్బగొట్టాలని ప్రయత్నం చేయాలన్నా రాజకీయంగా చూసుకుంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టడానికి తెలంగాణ హక్కులను కాలరాసేటందుకు ఇలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటే తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేయాలనే ముచ్చట్లు కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ భాషను దెబ్బతీసే ప్రయత్నంగా యాసను దెబ్బతీసే ప్రయత్నంగా కోపంతో కక్షపూరితంగా ఇట్లాంటి పదాలు వాడి నిజంగా ఇది నువ్వు ఈ పదాలు తొలగించాల్సిందే కంపల్సరీ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్కు వాడినవంటే అది వేరు అసలు మెసేజ్ ఓరియెంటెడ్ అనేది నీ పుస్తకంలో ఉండనే ఉండదు లెక్కలు చెప్పాలనంటే తీసుకుంటున్నావు నీ సందాన నువ్వు బతుకుతాను నీ సినిమాలు నువ్వు ఇస్తాను నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ ఇస్తానో మరి గిసండి సందర్భంలో ఈ భాష గీడ వాడాల్సిన అవసరం ఏముండే అది కేసీఆర్ డైలాగ్ వాడాల్సిన అవసరం ఏముండే నీకు ఇంతగానం అదై అదైపోయిందా తెలంగాణ అంటే అంత చిన్న సూపా మీకు మర్యాదగా తొలగించాల్సిందే అది తొలగించకపోతే తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తిరగబడతారు మళ్ళా ఏమంటారు కదా ఏమి లేకుండా ఉరికిపోవాలి బిడ్డ మొత్తం మీద ఆ పదాలు తొలగించాల్సిందే మీరు కంపల్సరీ తొలగించిన తర్వాతనే మీరు ఆ సినిమా రిలీజ్ చేసుకోవాలి నిజంగా అయితే ఏం చేద్దామంటావు అన్న తర్వాత ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్గా పెడితేనేమో ఏం కాకపోవారే ఆ భాషకు కొంచెం యాసకు కొంచెం హైప్ వచ్చింది తీసుకొచ్చి పెట్టిండ్రు అని అనుకోవచ్చు నువ్వు కళ్ళు ముంతలు కళ్ళు దుకాణం కాడా సగం సగం బట్టలు వేసుకొని ఎగిరే కాడా కేసీఆర్ వాడిన పదం వాడతావా కేసీఆర్ అనే కాదు అది ఊత పదం